మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. ట్రిపుల్ఆర్ మూవీకి ఓటీటీలో ఇంకా పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ కి ఫిదా అంటూ డాక్టర్ స్ట్రేంజ్ డైరెక్టర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. 2 రోజులుగా సోషల్ మీడియాలో ట్రిపుల్ఆర్ మీద హాలీవుడ్ దర్శకుడే ట్వీట్ సునామీ క్రియేట్ చేస్తా ఉంది. టాలీవుడ్ లో హిట్ అయిన అలవైకుంఠపురంలో హిందీలో షహజాదాగా రాబోతోంది. ఈ మూవీని ముందు దీపావళికి విడుదల చేయాలనుకున్నారు, కానీ వచ్చే ఏడాదికే వాయిదా వేశారు. ఫిబ్రవరి 10 వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రాబోతుందట. మెగాస్టార్ చిరంజీవితో బాబీ తీస్తున్న వాళ్ళతో వీరయ్య షూటింగ్ లో రవితేజ జాయిన్ అయ్యారు. ప్రజెంట్ సాంగ్ తెరకెక్కిస్తోంది ఫిల్మ్ టీమ్. ఆ తర్వాత ఓ ఫైట్ సీన్ ని తెరకెక్కించబోతున్నారు. సలార్ మూవీ టీమ్ ఈ సినిమా టాకీ పాట పూర్తి చేయబోతోంది. వచ్చే షెడ్యూల్ లో లోయలో ఓ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. దీంతో టాకీ పాట పూర్తవుతుందట. సాంగ్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ అక్టోబర్ లో మొదలవుతుందట. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు తీయబోతున్న సినిమా 2 మొదలవ్వబోతోంది. లండన్ ట్రిప్ తర్వాత మహేష్ ఈ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు. అయితే పూజా హెగ్డే చెల్లి పాత్రలో శ్రీలీల బదులు గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుణ్ మోహన్ మెరవబోతుందట. పుష్ప మూవీ టీమ్ పార్ట్2 కోసం కొత్త కొత్త ఆయుధాలు సిద్ధం చేస్తోంది. పుష్పరాజ్ ది రోల్ లో బన్నీ 50 వ్యక్తిగా కూడా కనిపిస్తాడట. టీనేజ్ కొడుకు పాత్రలో కూడా పుష్పరాజ్ ని చూపిస్తారని, పార్ట్3 కోసం అన్నట్టుగా క్లైమాక్స్ లో సాడ్ ట్విస్ట్ ఇస్తారని తెలుస్తోంది. నవమన్మధుడితో పరశురామ్ ప్లాన్ చేస్తున్న మూవీ మీద గుసగుసలు పెరిగాయి. ఇందులో చైతు డ్యూయల్ రోల్ వేస్తున్నాడట. ఫస్ట్ టైం తండ్రి కొడుకు పాత్రలు వేస్తూ నాగ చైతన్య షాక్ ఇవ్వబోతున్నాడట. డైరెక్టర్ శ్రీను వైట్ల వైఫ్ తన నుంచి విడాకులు కోరుకుంటుందట. గతంలోనే వీళ్ల మధ్య వివాదం తలెత్తితే పేరెంట్స్ జోక్యం చేసుకుని సర్ది చెప్పారని, ఇప్పుడు గొడవలు మళ్లీ పెరిగాయని ప్రచారం జరుగుతుంది. తన యాటిట్యూడ్ భరించే శక్తి తనకు లేదని శ్రీను వైట్ల వైఫ్ నాంపల్లి కోర్టుని అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. ఉదయ్ శంకర్, జెన్నిఫర్, మధు నందన్, శ్రీకాంత్ అయ్యంగార్ నటీనటులుగా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణరావు నిర్మించిన చిత్రం నచ్చింది గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఉదయ్ శంకర్ బర్త్డేని పురస్కరించుకుని చిత్ర యూనిట్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తేజ్ కూరపాటి, అఖిల, ఆకర్షణ జంటగా వెంకట దర్శకత్వంలో కమలాక్షి, వెంకటేశ్వరరావులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నా వెంట పడుతున్న చిన్నాడవిడమ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్ర లిరికల్ సాంగ్ ని సుమన్ విడుదల చేశారు. శ్రీనివాస్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం మీలో ఒకడు. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని జూలై 22 స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్ రిలీజ్ చేస్తోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో నిర్వహించారు. మహేష్ కుమార్ తెరకెక్కించిన చిత్రం 3 షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రఖ్యాత రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు. టాలీవుడ్ ఫిల్మ్ అవార్డ్స్ ని సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి అందించడం జరుగుతుంది. దర్శకుడు సముద్ర, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ నటీనటులకు మెమంటోలను ప్రదానం చేసి అవార్డుల్ని ప్రదానం చేశారు.